గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుండి శ్రావణి గారు రాస్తున్నారు. సూతకం ఉన్నవారు శివరాత్రి ఆచరించవచ్చా? సూతకం ఉన్నవాడు కూడా శివ పూజ చేయొచ్చు. ఎందుకంటే అసలు శివుడికి ఆ సూతక సమయంలో చేసే పూజ అంటే ఇష్టం. కాకపోతే ఏం పూజ చేయొచ్చు ఏ పూజ చేయకూడదు చెప్తా వినండి. స్నానం చేయటం, జాగరణ ఉండడం, శివనామస్మరణ చేయటం, దీపారాధన అన్నీ చేయండి. ఒక్క పంచామృతాలతోటి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం మటుక్కు శివరాత్రి నాడు చేయకండి. మహన్యాసము నమక చమకాలతో రుద్రాభిషేకం చేస్తారే, పంచామృతాలతో అది తీసేసి జలాభిషేకం చేసుకోండి. ఏటు సోతకం ఉన్నవాళ్ళంతా కూడా శివుడి దగ్గరికి వెళ్ళి కాశీ వెళ్ళి శివుడి మీద నీళ్లు పోస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. కాబట్టి ఒక్క వేదమంత్రములు మాత్రం సోతక కాలంలో చదవకూడదని శాస్త్రం కనుక అవి విడిచిపెట్టేసి హాయిగా జలాభిషేకం చేసుకోండి, శివుడి మీద పువ్వులు ఇవ్వండి, ఆయన ముట్టుకోండి, అర్చన చేసుకోండి, చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే సంవత్సరంలోపు కాశీ వెళ్ళి ఎంతోమంది అలా శివుని పూజించి తరించారు. జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవడం మంచిదని, ఇంట్లో స్ఫటికలింగాన్ని పెట్టుకుని సోతకం ఉన్నవాళ్ళు అర్చన చేసుకోవడం మంచిదని చెప్పారు. కాకపోతే సూచన ఒక్కటి మాత్రం, ఇది ఒకటి రెండు సార్లు చెబుతున్నాం, మహన్యాసాదులు చదువుకుంటూ పంచామృతములతో శివుడికి అభిషేకం చేయటం ఒక్కటి నిషిద్ధం. మిగతా అన్నర్చనలు చేసుకోండి, దీపారాధన చేసుకోండి, శివనామస్మరణ చెయ్యండి, శివకథ వినండి, దానివల్ల చాలా లాభం. ఈ సూతకం ఉన్నవాళ్ళు గంగానదిలో స్నానం చేసిన తర్వాత శివుణ్ణి పూజిస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుందిట. గంగ లేకపోతే గోదావరి, కృష్ణ వంటి ఏ నదులలో స్నానం చేసినా మహాఫలితం వస్తుంది. ఎక్కడా ఏమీ లేకపోతే ఇంత గంగాజలమో లేకపోతే నదీ జలమో తెచ్చి ఇంట్లో ఉన్నటువంటి బాత్రూమ్ నీళ్ళల్లో కలుపుకొని అదే గంగా యమున అనుకుని స్నానం చేసిన పర్వాల. గంగే చేమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అస్మిన్ సన్నిధింకురు, అస్మిన్ అని సుస్పష్టంగా చెప్పాం. ఈ నీళ్ళల్లోకి, ఈ నీటిలోకి, నా దగ్గర ఉన్న బకెట్ నీటిలోకి, ఓవర్ హెడ్ ట్యాంక్ నీటిలోకి, కృష్ణా గోదావరి వంటి నదులన్నీ కూడా వచ్చి చేరుగాక అని మనం చెప్పుకొని ఆ నీళ్లతో స్నానం చేసిన అది గంగా స్నానంతో సమానం. ఇలా గంగా స్నానం చేసి సూతకం ఉన్నవాళ్ళు శివుణ్ణి పూజిస్తే ఇంకా ఎక్కువ ఫలితం పొందుతారు.